మీసాలు గడ్డాలు అవును, మలవజ్ రెడ్డి హైట్ ఉన్నాడు, వెయిట్ ఉన్నాడు, నువ్వు వెయిట్ లేవు, మరి దేవుడు నీకు ఇవ్వలేదు, అందం ఇవ్వలేదు, అప్పుడు అందం ఇచ్చాడు, మరి వస్తాయి గడ్డాలు, వస్తాయి మీసాలు వస్తాయి, నీకు అందం లేదు, అది లేదు నీకు, మరి దాన్ని కూడా దాన్ని వ్యక్తిగతంగా మాట్లాడితే ఏమని అర్థమా ఇది? ఎందుకంటే ఆ రోజు ఆ పిల్లోడు మాట్లాడాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఇవన్నీ, ఎందుకంటే ఎన్నోసార్లు మీడియా ముందు రాను నేను, కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి, మాట్లాడు ఏ పార్టీ అయినా కానీ చెప్పారు, ఇరెస్పెక్టివ్ పార్టీ, ఏదే పార్టీ, మా వైఎస్ఆర్ పార్టీ అయితేనేమి, టీడీపీ అయితేనేమి, అన్ని పార్టీలు చెప్తాను ఎన్నోసార్లు వ్యక్తిగతంగా విమర్శించుతాను, ఎన్నోసార్లు చెప్తుంటాను మేము, కాబట్టి అటువంటివి ఇంకొకసారి రిపీట్ కాకోకుండా అభివృద్ధి చెప్పండి, రుజువు చెప్పేయండి, దాన్ని ఒప్పుకుంటాం మేము కూడా, అంతేగాని ఇటువంటివి ఏదేదో మాట్లాడుకొని అదేదో తెలియ తెలుసునే సబ్జెక్టులో ఏదో ముందు పెట్టుకొని మాట్లాడితే మంచిది కాదు. ఇంకపోతే ఇంకొక ఆయన కృష్ణమ్మ కూడా, ఆయన కూడా తిరుగుతుంది, ప్రతి ఒక్క మేము ఎమ్మెల్యేలు తింటున్నాం, అతను కూడా గర్భగడ తిరుగుతుంది, ఆయన కూడా ఎన్నోసార్లు వీడియోలో చూసినాం మేము, ఆమె ఏం చెప్తుంది, నవరత్నాల స్కీమ్ బోగస్ అంట, మినీ మేనిఫెస్టో చంద్రబాబు పెట్టింది అది మంచిదంట, దాన్ని ఏం చెప్తుంది ఆయమ్మ, ఒక ఇంటికి పోయి నీకు పెన్షన్ వస్తుందా లేకపోతే కన్నా నీకు అమౌంట్ వస్తుందని అడిగితే నాకు వస్తుందంటే నీకు ఎంత, ఒకటే వచ్చేది నీకు నలుగురు పిల్లలు, నలుగురు ఇప్పిస్తాం మేము, ఒకసారి చూడండి ఎలా ఉంటుంది ఇవన్నీ యొక్క సంభాషణ వాళ్ళు మాట్లాడే విధానము, రోజు 9 మేము పెట్టి నవరత్నాలు పెట్టి ఒక ఇచ్చేదానికే మా స్టేట్ అప్పులు పాలే శ్రీలంక పోతా అని చెప్పి వాళ్ళ నిందే, అంటే ఒక పెన్షన్కి ఒక్క దీనికి ఇస్తేనే, మరి వీళ్ళు 4-4 పెన్షన్లు, 4-4 అమ్మవాడీలు, 4-4 ఏ చెప్తుంది ఇష్టానుసారం, మళ్ళీ అప్పుడు శ్రీలంక కాదు అప్పుడు ఏపీ ప్రభుత్వం, బ్రో మీరు ఇచ్చే మేనిఫెస్టో మీరు కూడా ఆలోచన చేసి చెప్పాలా, బడ్జెట్ గురించి ఆలోచన చేసి మీరు కూడా, బ్రో చంద్రబాబు నాయుడు చెప్పడం తెలుసు కానీ వీళ్ళు మాత్రం ఆధారంలో ఇష్టానుసారం వాళ్ళు ఇష్టానుసారం వచ్చినట్ల ప్రజలకు ఏం గీతా హామీలు ఇస్తున్నారు, కాబట్టి ఇవన్నీ పద్ధతి కాదు, ఏమైనా జరిగి ఉంటే చెప్పండి, అటువంటి ఏమైనా ఆలోచన చేస్తాం. ఈరోజు మా సీఎం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారు నవరత్న స్కీమ్ పెట్టి ప్రతి ఒక్కరు నెరవేరుస్తున్నాడు, ఆ రోజు ఇచ్చిన మాట కోసమే ఈరోజు ఇస్తున్నాడు, అంతేగాని వేరే కొన్ని కొన్ని విషయాలు చెప్పలేప్పుడు అవి ఇవ్వడంలో మా చాతకాలని చెప్తున్నాడు జగన్మోహన్ డైరెక్ట్ గారు చెప్తున్నాడు, కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి మీరు కూడా చెప్పాలా, మున్ముందు కూడా ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు సభ్యుల గురించి ఏదే పార్టీ వాళ్ళు కూడా చెప్తారు నాయకులకి, టీడీపీ నాయకులకి, ఒకటే నేను చెప్పేది టీడీపీ నాయకులు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టాలంటే మా లెక్క మా వైఎస్ఆర్ పార్టీ లెక్క ఒక వేదిక మీద రండి, అందరూ వచ్చి ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టండి, అంతేగాని ఇష్టానుసారం నువ్వు ఒక స్టేట్మెంట్ పెట్టడం, నువ్వు ఒక స్టేట్మెంట్ పెట్టడం, నువ్వు ఎమ్మెల్యే తిట్టడం, అతను ఎమ్మెల్యే తిట్టడము, ఇవన్నీ జనంకి ఎట్లుందంటే 5-6 నెలలు ఉంటే ఇది ఏమప్పా అనే టైప్లో వచ్చింది జనాన్ని కూడా, ఆ వాస్తవాలు కూడా జనం కూడా ఒప్పుకోవడంలే, కాబట్టి మున్ముందు కూడా ప్రెస్ మీట్లు చేసేటప్పుడు అందరూ ఒక మాట మీద వచ్చి ఏదైనా రుజువు ఉంటే నిరూపించండి, దాన్ని బట్టి ఆలోచన చేయాలని చెప్పి నేను చెప్పుకుంటున్నాను, కాబట్టి ఈ యొక్క మరి ఇంకోసారి రిపీట్ కాకోకుండా వ్యక్తిగత దూషణలు పోకోకుండా అభివృద్ధి మీద అయితేనేమి, మా పార్టీ ఏమైనా తప్పులు చేసింటే ప్రభుత్వం నుంచి ఏమైనా తప్పులు చేసింటే దాని గురించి మాట్లాడండి, మేము దాన్ని సమాధానిస్తామంటే ఈ పర్సనల్ గ్లౌజ్ మాత్రం ప్లస్ దీని మీద ఇవ్వకుండా అందరూ బాగుమాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నేను నమస్కారం తెలుపుకున్నాను. నిన్న టీడీపీ పార్టీ వాళ్ళు 2 స్టేట్మెంట్లు ఇచ్చారు, అది కూడా ఎట్లా వేరే వేరే స్టేట్మెంట్లు, ఒక పక్క కృష్ణమ్మ ఇచ్చింది, ఒక పక్క ఉమ్మి సలీం అనే వ్యక్తి ఇచ్చినాడు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఏదైనా మీరు పార్టీ తరంగా ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే ప్రజలకి ఆ వాయిస్ పోవాలంటే మీ పార్టీ తరపున టీడీపీ తరపున ఒక వేదిక మీద రండి, అందరూ కలిసికట్టగా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తే ప్రజలు కూడా నన్ను నమ్ముతారు. వాళ్ళు టీడీపీ పార్టీ ఎలా అయిందంటే ఎవరు ముందు పడితే వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు వస్తాయేమనే దూరంతో వాళ్ళు ఉన్నారు, తప్పితే ఏదైతే రూలింగ్ పార్టీ వాళ్ళు వాళ్ళ మీద విమర్శలు చేయాలా చేస్తే ఏదో మేము పబ్లిక్లో పోతాం, హైకమాండ్స్ మేము పోతామని చెప్పి మాట్లాడతారు, తప్పితే దాన్ని అవగాహన చేసుకొని రాజకీయ పార్టీలు ఏమైనా మాట్లాడాలా అంటే రన్నింగ్ పార్టీ మీద అవి మాట్లాడడం లేవాళ్ళు. నిన్న ఒక విషయం చెప్తాను, నేను ఉమ్మి సలీం మాట్లాడాడు బోరు విషయం గురించి, అది ఏమంటాడు, 2019 ఉంటే 2023 అంటే ఎన్నేళ్ళు, 4 ఏళ్ళు, 4 ఏళ్ళలో ఎన్ని బోర్లు వేసింది, 34 బోర్లు అంట, అది ఎంత, ఒక్కొక్క బోర్ 2 లక్షలు. అయ్యా ఉమ్మి సలీం నేను చెప్పేది ఒకటే, కనీసం సబ్జెక్టు మాట్లాడేటప్పుడు ఆ డిపార్ట్మెంట్ దగ్గర పోయి ఆ బోర్ ఎస్టిమేట్ ఎట్లేస్తారు, బోర్లు ఎప్పుడు ఎస్టిమేట్లు ఎట్లేస్తారంటే మన రోడ్డు మాదిరి 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు పెట్టరు, మీటర్ లెక్క పెడతారు, అంటే డెప్త్ ఎంత వేస్తే అన్ని మీటర్లకి డబ్బులు ఇచ్చే పద్ధతి అది.
అది 2 లక్షలు కావచ్చు, 1 లక్ష కావచ్చు, 50,000 కావచ్చు. ఒకవేళ నువ్వు 1000 మీటర్లు వేస్తే అది డెప్త్ పోతుంది. అది మాట్లాడాలా మీరు తెలుసుకోవాలి. ఏదైనా ఒక విషయం సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయిని విమర్శించేటప్పుడు ఆ సబ్జెక్ట్లో ముందు పోలను. పోయిన తర్వాత ఆ జీవోలు ఆ ఎస్టిమేటు దాని ప్రకారం మాట్లాడాలి. తప్పితే ఏదో 2 లక్షలు అంట, 1 లక్షన్నర అంట, మంత్రాలయంలో వేసినారు, ఎందులో వేసినారు, అది ఆదాయ పద్ధతి. అది ఒక్కొక్క దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఇట్లా ఏమంటాడు సీఎం డెవలప్మెంట్ ఫండ్ అంట, మరి దాంట్లో బోర్లు వేసా అంటాడు. ఎప్పటి నుండి? 2019 2023 మళ్ళీ 2019 బోర్లు వేసిన వాళ్ళు మళ్ళీ ఎన్ని రోజులు ఏం చేస్తున్నాడు? దాదాపుగా 4 గంటలే. మరి 4 గంటలు యుమిసలు ఏం చేస్తున్నాడు? అంటే ఈరోజు రాజకీయ ఉనికి అంటే వాళ్ళకి ఏదో పార్టీగా టీడీపీలో మనమని చేరినాడు, నాకు సీటు కావాలా మాయనట తరఫున అతను ఉనికి కాపాడుకునే తప్పితే ఇవన్నీ మాట్లాడండి. కరెక్ట్ ఉంటే వాయిస్లో మాట్లాడండి, మేము కూడా ఒప్పుకుంటాం. ఆ బోర్లు ఎస్టిమేట్ ఎట్లా వేస్తారో, రోడ్లు ఎస్టిమేట్ అది కూడా తెలుసు నీకు. ఊరికి ఏదో మారుతాడు అంతే. 2 లక్షల బోర్లు, 1.5 లక్షల 8 లక్షలు అంట, ఇక్కడ 6 లక్షలు 2 లక్షలు. అసలు దీంట్లో బోర్లకి ఎమ్మెల్యేకి ఏమైనా సంబంధమా? రాడెల్స్ డిపార్ట్మెంట్ ఉంది, మున్సిపాల్ డిపార్ట్మెంట్ ఉంటాయి, వాళ్ళు ఎస్టిమేట్లు వేస్తారు, వాళ్ళు టెండర్ పిలుస్తారు, కాంట్రాక్ట్ టెండర్ వేస్తాడు. మరి దాన్ని పెట్టుకొని ఎమ్మెల్యే 50,000 ఇచ్చినట్టు ఎమ్మెల్యే ఎస్టిమేట్ వేస్తాడు ఏమన్నా? ఎమ్మెల్యే కోట్ చేస్తాడా? అతను ఏమంటాడు? ఎమ్మెల్యే కోట్ చేస్తా అంటాడు. చూడండి ఒకసారి, ప్రజలు కూడా గమనిస్తారు ఇవన్నీ. అదో సబ్జెక్టా? ఇంకేమన్నాడు? నా ఇంటికి ఎమ్మెల్యే ఇల్లు అంటాడు. అయ్యా ఎమ్మెల్యే ఇల్లు వచ్చి ఇటు వచ్చి 60-70 ఏళ్ళు ఎమ్మెల్యే కట్టి ఇప్పుడు కాదు వాళ్ళ నాయన. అంతకుముందు ఇది ఎప్పుడు తెలిసిన అటేలి వాళ్ళ ఫ్యామిలీ ఇవన్నీ. గతంలో అటేలి వాళ్ళ యొక్క ఫ్యామిలీలో మా ఫాదర్ అంటే మాణిక్రెడ్డి గారు మేము వేసిన ప్లాట్లు ఇవన్నీ ఇప్పుడు కాదు వేసినవి దాదాపుగా 50-60 ఏళ్ళు. అందుకే సాయిబాబు నగర్ కూడా పేరు పెట్టినాం మేము. ఇవన్నీ తెలుసుకోవాలా? ఆ రోజు భీమిరెడ్డి గారు ఆ రోజు కొనుక్కునేది ఇవన్నీ ఇండ్లు. అతను కొనుక్కున్న తర్వాత మామూలు డెవలప్మెంట్ చేసుకుంటారు. ఇంటి పక్కన వెళ్ళే కొంటాడు, కొనుక్కోకూడదా? ఇప్పుడు ఎక్కడో ఉన్న ఉమ్మీసలం అంటే ఇంటి ఎమ్మెల్యే ఇంటి పక్కన వచ్చి కొన్ని కోట్లు పెట్టి కొనుక్కొని ఇప్పుడు ఎట్లా చేస్తాడు ఎమ్మెల్యే ఉమ్మీసలం గారి ఇల్లు? అది కనబడాలి ప్రజలకి. మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఒక ఏళ్ళు చూపించినప్పుడు 4 ఏళ్ళు నీ పక్క చూపిస్తుంటాయి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే ప్రజలు కూడా నమ్ముతావు అవన్నీ. అంతేగాని ఏదైనా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే అవసరం లేదు. కాబట్టి ఇంకోసారి కూడా ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఏదైనా సబ్జెక్ట్ గురించి మాట్లాడు, దాన్ని మాట్లాడతాం. అంతేగాని కార్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మిసాలు. ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టడం కారణము నిన్న ఏ పదవి లేని ఏ రాజకీయ పార్టీకి గుర్తింపు లేని వ్యక్తి నిన్న ఒక శాసనసభల గురించి ఎమ్మెల్యే శాసనసభ గురించి మాట్లాడడం జరిగింది. ఆ వ్యక్తి పేరు తీయాలంటే ఆయనకి ఏ పదవి ఉంది, ఏ పార్టీలో ఉంటాడు, ఏమనే కూడా మాకు పేరు తీయడం కూడా ఇష్టం లేదు. ఆ వ్యక్తికి మేము ఒకటే చెప్తున్నాం, నీకు రాజకీయంగా అనుభవం ఉంటే, నీకు రాజకీయ ఆధున అభివృద్ధి విషయం నీకు ఏమైనా తెలిసి ఉంటే నేను ఒకటే నీకు చెప్తున్నా, మేము కూడా రాజకీయాల్లో ఈరోజు చాలా ఎన్నిక పడిన వర్గాలు మేము. ఈరోజు ఎన్నిక పడిన వర్గాలు ఉన్నా కూడా మేము ఈరోజు మేము ఎమ్మెల్యే సాయపేసరెడ్డి నమ్ముకున్నందుకోసం ఈరోజు మేము ఏ స్థాయి ఏ వైస్ చైర్మన్ వరకు 3 సార్లు ఈరోజు మాకు పదవులు ఇచ్చి స్థాయికి రప్పించిన వ్యక్తి ఒక ఎమ్మెల్యే సాయపేసరెడ్డి గురించి మేము ఎప్పుడు ప్రశ్న ముందు కూడా రాము. ఎందుకంటే ఎప్పుడైనా మా నాయకుని గురించి ఏదన్నా ఏం తెలుకున్న వాళ్ళు మాట్లాడినప్పుడే ఏదన్నా మాట్లాడాలని అని అది ఏదన్నా వస్తాము. కానీ ఈరోజు ఆ వ్యక్తి ఒకటే చెప్తున్నాం, నీ పేరు తీయడం మాకు ఇష్టం లేదు. నీవు ఒక వార్డు మెంబర్గా గెలిచి ఒక వార్డు మెంబర్గా నీ ఏ పార్టీలో నిలబడి నీవు గెలిచిన తర్వాత ఒక ఆధున అభివృద్ధి విషయం కానీ, ఒక నాయకుని గురించి కానీ, ఒక రాజకీయ పరం గురించి కానీ నువ్వు మాట్లాడితే మంచిది అనుకుంటున్నా. నా సలహా ఎందుకంటే ఒక రాజకీయ పరంగా మాట్లాడేటప్పుడు, ఒక ప్రెస్ మీట్ ఇచ్చేటప్పుడు, ఒక ఆధున అభివృద్ధి విషయం మాట్లాడేటప్పుడు ఆధున ప్రజలు చాలామంది చూస్తుంటారు, వింటుంటారు. ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడాలంటే ఒక ఏం తప్ప ఇంకేం తిక్కపట్టిందా, ఇంకేం తెలివిందా, ఏమి ఒక ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే గురించి మాట్లాడతారు. వీళ్ళకి ఏమి తెలుసు, ఏం తెలీదు, కనీసం ఏం చేశారని వీళ్ళకి ఎమ్మెల్యే గురించి మాట్లాడతారు. వీళ్ళు ఏం చేయారా చేస్తున్నారు, వీళ్ళు ఏం చేయబోతున్నారు చేసినారని మాట్లాడతారు అని జనాలు చాలా వాళ్ళ వాళ్ళే చర్చించుకుంటుంటారు. ఏదన్నా మీరు ఏదన్నా ఒక పదవిలో ఉండి ఏదైనా ఆధునిక ఇది చేసింటే మేము ఇది చేసామా ఇది చేయలేదని చెప్తే ఆ ప్రజలు కూడా అవునా అనే దానికి ఒక ఆలోచిస్తారు. వీళ్ళు అలాంటి లేని వ్యక్తులు
వార్డు మెంబర్కి వెళ్ళిన వ్యక్తిని ఈరోజు ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడము చాలా నీకు చాలా నీ వారికే నీకు చెరుపు కానీ నీకు ఏదైనా పదవులు కావాలని రాజకీయంగా ఎదగాలనుకున్నా పదవులు టికెట్ కావాలనుకున్నా మీ నాయకుల ఏమన్నా పైన ఎమ్మెల్యే తిడితే మీకు వస్తుంది ఎమ్మెల్యే అంటే మీకు వస్తుంది అంటే అది డైరెక్ట్ మీడియా కూడా చెప్పండి మాకు ఇట్లా పైన గైడెన్స్ ఇచ్చినారు మాకు ఎమ్మెల్యే అంటే వస్తుంది ఎమ్మెల్యే తిడితే వస్తుంది కాబట్టి మేము అంటున్నాము అని అంటే చెప్పండి డైరెక్ట్గా చెప్పండి కానీ ఆ మాట మురుగు పెట్టుకుని ఇట్లా ఎమ్మెల్యే సాధారణ అనడం అది మంచిది కాదు రాజకీయాల్లో కొన్ని విలువలు ఉంటాయి విలువలకు తగ్గినంత రాజకీయాలు చేయాలా నీకు ప్రజాస్వామ్యంలో సేవ చేయాలన్నా ప్రజాస్వామ్యంలో గెలాలన్నా ప్రజాస్వామ్యంలో నిలబడాలనుకున్నా ఈరోజు ఆదంలోన ఒక పార్టీ పరం కానీ ఒక ప్రజల పరం కానీ ఏదైనా మాట్లాడు నిలబడు నీకు ఎంతోమంది ఎంతోమంది ఎమ్మెల్యే అయిన రాజకీయంగా చేసిన వాళ్ళు ఉన్నారు ఈరోజు మీరు మాట్లాడుతున్నారంటే మీకు ఏం తెలుసు మాట్లాడుతా అభివృద్ధి విషయం అభివృద్ధి జరిగిందో లేదా అనేది ఆధార ప్రజలు చెప్తారు వాళ్ళ వార్డులో ప్రజలు చెప్తారు అక్కడ ఏది చేయలేదనే ఒక చిన్న డ్రైన్ వేయకున్నా చిన్న ఒక లైట్ వేయకున్నా ఎమ్మెల్యే ప్రజలు నిలదీస్తారు అక్కడ వార్డు మెంబర్ కానీ కౌన్సిలర్ ఎవరన్నా కానీ ఈరోజు ఇంత అభివృద్ధి జరిగిపోతుంటుంది అయినా మీకు ఈరోజు జరగలేదంటున్నారు మేము ఒకటే చెప్తున్నాం ఇప్పుడు ఇంతమంది మా చీరమ చెప్పా అభివృద్ధి జరగలేదంటే మీరన్నా మా దగ్గర అని మేమన్నా మీ దగ్గరకు వస్తాం అంతేకాని మీరు ఎందుకు మీకు మీ దగ్గర మాట్లాడాలంటే మాకు ఇష్టం లేదు మాకు ప్రజలకి అభివృద్ధి పనిచేసేది మా ఎమ్మెల్యే రేపు ప్రజలు తీర్పిచ్చేది ప్రజలు ప్రజలు మాకు ఏ పని రేపు సమాధానం చెప్తాం ప్రజలకి ఏమో ఏదన్నా ఇమ్మీడియట్గా ఏదన్నా జరగలేకున్నా వాళ్ళ దగ్గరికి ఏదన్నా ఇమ్మీడియట్గా చెప్పి చేపించే బాధ్యత ఈరోజు ఎమ్మెల్యే కానీ ఆయన ఉండే పార్టీగా మేము కార్యకర్తలు కానీ ఆయన నమ్ముకున్న ఈరోజు ఇంతమంది లీడర్స్కి ఉన్నా కానీ ఈరోజు ఎమ్మెల్యేకి ముందు దగ్గరుండి పనిచేస్తాం కానీ దయచేసి ఇలాంటి మాటలు మానుకోండి రాజకీయాలు వచ్చేవని ఎలక్షన్లు వచ్చేవని మేము ఫోకస్ కావాలా మేము ఫోకస్ అయితే మాకు ఏదైనా గుర్తింపు వస్తుంది మేము మాకు హైకమాండ్ అనుకుంటే దయచేసి చెప్తున్నాను మీ న్యాయకి అదుపులో పెట్టుకుంటే మీకు మంచిది అందరికి మంచిది వ్యక్తిగతంగా పార్టీ పరంగా మాట్లాడితే అది మేము మాట్లాడే కాదు మా సమాధానం వేరే విధంగా ఉంటుంది రాజకీయం రాజకీయంగా మాట్లాడితే రాజకీయంగా మాట్లాడతాం వ్యక్తిగతంగా వస్తే వ్యక్తిగతంగా మాట్లాడతాం మేము రాజకీయం ఆదంలో ఈరోజు ఇంత ఏ పార్టీ రాజకీయాలు ఉన్నా ప్రశాంతంగా ఉంది ఆ ప్రశాంతాన్ని ఉండేదాన్ని మీరు మీ పదవుల కోసం అల్లారు సృష్టించే దానికి రేపు కారకులు మీరైతారో దయచేసి వద్దండి మానుకోండి అభివృద్ధి మీద ప్రజల మీద దృష్టి పెట్టి పనిచేయండి మీకు ఒకటే సూచన ఇస్తాను ఎవరు వచ్చిన ఎమ్మెల్యే అనేది మీకు ఒక కామన్ అయిపోయింది ఎమ్మెల్యే అనే పదవికి ఏమో తెలియదు అభివృద్ధి అంటే ఏం తెలియదు ఒక వార్డు మెంబర్ గెలిచండి మేము అప్పుడు మాట్లాడతాం మీ దగ్గర ఆ వార్డు మెంబర్ గెలిచి ఐదేళ్ళు ప్రజలు సర్వీస్ చేయండి ఆ అభివృద్ధి ఏమిటో మీకు తెలుస్తుంది మీరు ఊక కూర్చుని మీడియా ఉంది మేము ఏమో ఎమ్మెల్యే అంటే మార్కులు వస్తాను అది మీ మూర్ఖత్వం మీ మా మీకు దయచేసి చెప్తున్నా ఆదర ప్రజలు ఎవరు ఒప్పుకోరు ఎవరు దీన్ని స్వాగతీయులు ఇంకో విషయం చెప్తున్నా ఏదో అక్కడ అవినీతి ఇక్కడ అవినీతి అంటారు అవినీతి జరిగితే చట్టాలు ఉండవి అభివృద్ధి జరుగుకుంటే ప్రజలు ఉన్నారు ఈ రెండు వాళ్ళు తీర్పిస్తారు తప్పు చేస్తే ఎవరు వదిలిపెట్టరు అభివృద్ధి చేస్తుంటే ప్రజలు తీర్పిస్తారు తప్పు జరిగింటే చట్టం తప్పనిసరి చేసుకోబోతుంది అంతేకాని ఏది మీరేమి చెప్పినంత మాత్రమా అదేదో నిజమనుకుని ఏదో నేను పేపర్లు పెట్టుకుని మాట్లాడడం మంచిది కాదు దయచేసి చెప్తాను మీ పేరు తీయడానికి ఇష్టం లేని వ్యక్తి మా ఎమ్మెల్యే మాట్లాడు ఏంది కార్లు ఉన్నవి గడ్డలు ఇడిచారా మిషాలు ఇడిచారా మిషాల గురించి కూడా చెప్పాయా ఒక నాయకుడైన రాజకీయం మాట్లాడేటప్పుడు గడ్డల గురించి కార్ల గురించి మాట్లాడతారా అది అభివృద్ధి మామూలు బిజినెస్ ఈరోజు వ్యాపారం చేసే రియల్ ఎస్టేట్ వాళ్ళ ఈరోజు ఆదోళన ఎంతమంది డెవలప్మెంట్ అన్నారు చిన్న కులాసులు పెద్దవాళ్ళకి ఎంతమంది అవన్నీ మాట్లాడకూడదు అభివృద్ధి విషయమే మాట్లాడు అవన్నీ మీకు ఏదన్నా ఉంటే మీ వ్యక్తిగతంగా ఉంటే వ్యక్తిగత పరిశ్రమలు మాట్లాడతాం అంతేకాని ఇట్లా అవన్నీ మాట్లాడుతూ ప్రజలు చీకొడతారు దయచేసి ఇది ఇక్కడికే మీరు తెలుసుకుని అభివృద్ధి మీద మాట్లాడాలని మీకు ఒక సూచన ఇస్తున్నా సలహా ఇస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ మీడియాకి అందరూ నాకు అవసరం నా పేరు నరసింహ మున్సిపల్ వచ్చారు మాకు ఆయనకి ఏదో పదవి కావాలని మమ్మల్ని విమర్శించడం తప్ప వేరే విధంగా ఏం లేదు మమ్మల్ని విమర్శించేది మానేసి ఆమెకి పదవి కావాలంటే ఇక్కడ కాదు మాట్లాడేది చంద్రబాబు ఇంటి ముందర పోయి నిరాళ దీక్ష కూర్చోమాను ఎమ్మెల్యే పదవి ఇస్తాడు ఇప్పించుకొచ్చుకోమాను ఇక్కడ మా ఎమ్మెల్యే గురించి అభివృద్ధి గురించి మాట్లాడేది కాదు అక్కడ ధర్నా చేసి ఎమ్మెల్యే పదవి తీసుకొచ్చుకోమని అభివృద్ధి పత్రికా సోదరులకు మీడియా మిత్రులకు ఇక్కడ వచ్చిన నాయకులందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న తెలుగుదేశం పార్టీ సంబంధించిన
గుడిసె కృష్ణమ్మ, వైఎస్ఆర్సీ పార్టీలో నా బీసీలకు న్యాయం జరగడం లేదు అని ఆమె చెప్పడం జరిగింది. గతంలో ఆమెకి ఆదోని కాన్ఫరెన్స్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆమె ఈ కాన్ఫరెన్స్లో ఆమె ఓడిపోవడం జరిగింది, అంటే నాన్ లోకల్ అనే ఉద్దేశంతో ఇక్కడ ఓడిపోయింది. తర్వాత ఏం చేసింది, ఇదే చంద్రబాబు నాయుడు ఆమె ఇన్ఛార్జ్ లాక్కున్నారు. అంటే బీసీలకు ఎక్కడ న్యాయం జరిగింది మీ పార్టీలో? ఎంతమందికి ఆదోని కాన్ఫరెన్స్లో బీసీలకు నామినేటెడ్ పదవులు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు? అంటే 2014 నుంచి 19 వరకు ఎవరికి కూడా బీసీలకి న్యాయం జరగలే. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు మన కర్నూలు పార్లమెంట్లోనే ఒక మినిస్టరు, ఒక ఎమ్మెల్సీ, కర్నూలు నగర మేయరు, అలాగే ఇక్కడ మండల అధ్యక్షులు, తర్వాత మున్సిపల్ చైర్మన్లు, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్లు, ఇలాగ అనేక రకాలుగా మన జిల్లాలోనే ఇన్ని నామినేటెడ్ పదవులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మరి బీసీలకు న్యాయం జరగడం లేదని చెప్పి ఆమె చెప్తా ఉంది. తర్వాత ఆదోని అభివృద్ధి జరగలేదని చెప్తా ఉంది. అంటే తెలుగుదేశం ప్రభుత్వం త్వరలో రాబోతుంది, వైసీపీ ప్రభుత్వాన్ని అందరూ కూడా చిదరించుకుంటున్నారు, ఈ పని అయిపోయిందని ఏమి చెప్తా ఉంది. ఓట్లేసేది ప్రజలు కదా, మీరు కాదు కదా. ప్రజా తీర్పు ఎలా ఉంటే 2024లో దాన్ని అందరూ కూడా ఆస్వాదించారు. మళ్ళీ ఈరోజు ఆమె చెప్తా ఉంది, నీకు గతంలో ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రజలకు అందీలే. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంతా కూడా జన్మభూమి కమిటీల ద్వారా ఈ రాష్ట్రంలో అంతా పాలన జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరికి కూడా సంక్షేమ పథకం వచ్చింది కాదు. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి రహిత పాలన అందిస్తూ ఉన్నారు. ఈరోజు 2024లో మేమంతా కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందించినాం కాబట్టి ధైర్యంగా ముందుకు వెళుతున్నాం ప్రజల దగ్గరికి. మరి ఈరోజు 2024లో మన చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఏ ముఖం పెట్టుకొని వస్తారు? బాబు వస్తే జాబ్ వస్తా అన్నారు, బాబు వచ్చారు జాబ్ రాలే. నిరుద్యోగులకైతేనేమి, మహిళలకైతేనేమి, ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీ వర్గాలకైతేనేమి, అన్ని వర్గాలను కూడా వంచన చేసిన వ్యక్తి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా సపోర్ట్గా నిలబడిన వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారని ఒకసారి మీరు తెలియజేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఈ ఆదోని విషయానికి వస్తే అభివృద్ధి జరగలేదు అంటున్నారు. ఆదోనికి మెడికల్ కాలేజు, బైపాస్ రోడ్డు, మైనార్టీ కాలేజు, ప్రతి వార్డులోన మైనార్టీ కాలేజీతో పాటు ఐటీఐ కాలేజు, ప్రతి వార్డులోని సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి, మంచినీటి వసతి అయితేనేమి, ఇలా అనేక రకాలుగా మన ఎమ్మెల్యే సాయిప్రసాద్ గారు చేయడం జరిగింది. మళ్ళీ మీరు కళ్ళకు గంతులు కట్టుకొని మాట్లాడుతున్నారు, అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేసింటారో వాళ్ళకి అనుభవం ఉంటుంది, వాళ్ళు మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. కానీ నీకు ఆదోని గురించి ఏ మాత్రం కూడా అవగాహన లేదు కాబట్టి మీరు మాట్లాడడంలో అర్థం లేదని మేము భావిస్తున్నాము. మళ్ళీ ఈరోజు బీసీలకు పెద్దపీట వేస్తూ ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీ వర్గాలకు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారు, అది కూడా తెలుసుకోవాలి. నేను ఆ తెలుగుదేశం పార్టీ చీదరించుకొని బయటకు తప్పింది, నీకు కనీసము 2 ఏళ్ళు పక్క కూర్చోబెట్టింది. ఆ బీసీలు అంటే బీసీల మీద ప్రేమ ఉంటే నీకు ఇన్ఛార్జ్ ఇస్తూ ఉండ్రి. ఆ ఇన్ఛార్జ్ లాక్కొని ఎవరికి ఇచ్చినారు? మీనాక్షి నాయుడు గారికి ఇచ్చినారు. ఇవన్నీ కూడా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని. ఈరోజు బీసీలకు పెద్దపీట వేసిన వ్యక్తి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు, అంతా బీసీలే ఉన్నారు దాంట్లో, అంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు. అదంతా గుర్తు చేసుకోవాలని మీ ద్వారా తెలుపుతున్నాను. నా పేరు బి దేవా, వైఎస్ఆర్సీ పార్టీ పట్టణ అధ్యక్షుడు. ఈ మా ఎమ్మెల్యే గారు ఇల్లీగల్గా ఉన్నాయి, ఇన్ని ఇండ్లు కట్టినారు, అన్ని ఇండ్లు కట్టినారని చెప్పారు కదా, వాళ్ళు ఇప్పటి నుంచి కాదు కోటీశ్వరులు. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, వాళ్ళ ఆయన గారు, ఆ తాతగారి నుంచి కూడా ప్రాపర్టీ హోల్డర్సే వాళ్ళు. ఇప్పుడిప్పుడు మధ్యలో నుంచి ప్రాపర్టీ సంపాదించిన వాళ్ళు ఇల్లీగల్గా సంపాదించాడు అనేది అది తప్పది. వాళ్ళు ఎప్పటినుంచో మేము చిన్నప్పటి చూస్తున్నాం, ఆయన ఇంట్లో ఫ్లైమౌత్ కారు తీసుకుని తిరిగేవాళ్ళు వాళ్ళు ఆయన, ఈ ఎమ్మెల్యే గారు చిన్నగా ఉన్నప్పుడే. అప్పటి నుంచే వాళ్ళు ప్రాపర్టీ హోల్డర్సే. ఇల్లీగల్గా సంపాదించిన వాడు ఇల్లీగల్గా ఎక్కడ దాచుకుంటాడు, కానీ ఇక్కడ పెట్టుకోడాయన. వాళ్ళు ముందు నుంచే కోటీశ్వరులు, ఎక్కడెక్కడో పెట్టుబడి పెట్టారు కాబట్టి ప్రాపర్టీ పెరుగుతూ ఉంటుంది. ఏమీ లేని వాళ్ళము ఇంతో అంత వ్యాపారాలు చేసి ఉద్యోగాలు చేసి పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకొని తిరుగుతున్నాం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ దేవుడు సహకరిస్తున్నారు, సంపాదించుకుంటున్నారు, బాగుంటారు. బట్ మా ఎమ్మెల్యే గారు ఇల్లీగల్గా సంపాదించుకున్నారు ఇది అనడం అన్న తప్పది, ఆ మాట విషయం మాత్రం తప్పు. ఎందుకంటే ముందు నుంచే వాళ్ళు ప్రాపర్టీ ఉన్నవాళ్ళు, ధనవంతులు. మా జిల్లాలోనే ఒక్కటే ఒక కారు ఉన్నింది, ప్లైమౌత్ కార్, అది వీళ్ళ నాయనగారిది. ఆయన ఒక తిరిగేవాడు, అంత ప్రాపర్టీ ఉన్న ఆస్తి ఉన్నవారు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పడానికి అది హాస్యాస్పదంగా ఉంది. కొత్తగా ఇప్పుడు ఇప్పుడే ఎప్పుడు తిరగనాడు, రోడ్డు మీద తిరిగేవాడు,
ఎక్కడో తిరిగే వాళ్ళు వాళ్ళు తప్పించుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించుకుంటున్నారు, కానీ ఈయన కట్టించుకున్నాడో అది తప్పు. ప్రాపర్టీ ఉన్నవాడు ప్రాపర్టీ సంపాదించుకుంటాడు, అభివృద్ధి పరుచుకుంటాడు, చెడగొట్టుకున్నవాడు పోతాడు. అంతేగాని అది ఇల్లీగల్గా సంపాదించాడు అది తప్పు చెప్తూ చెప్పడం మాత్రం అది తప్పే. వాళ్ళ మొదటి నుంచి ఇల్లీగల్గా సంపాదించినవాడు దాచుకుంటాడు, బహిర్గతంగా కొని ఇంటి పక్కల ఇల్లు ఆ ఇల్లు ఇల్లు కొనడు. ఇది అర్థం చేసుకోండి దయచేసి. ఎవరైనా సరే వ్యాపారంలో కానీ పెట్టుబడులు పెట్టి ఎక్కడైనా సంపాదించుకోవచ్చు. ప్రాపర్టీ ఉన్నంత మాత్రాన, ఎమ్మెల్యే అయినంత మాత్రాన వాళ్ళు ప్రాపర్టీ కొనకూడదని లేదు, అమ్మకూడదని లేదు, పెంచుకోకూడదని లేదు. తప్పుడు వ్యవహారం చేసి చేస్తే అది తప్పవుతుంది. వాళ్ళు ఎప్పటి ఉద్యోగం ఆస్తి పురులు కాబట్టి దయచేసి అటువంటి మాటలు మాట్లాడకండి, అది తప్పవుతుంది. నా పేరు అబ్దుల్ రెహమాన్, నేను రిటైర్డ్ ఎస్ఐని. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. నిన్న దినం ఒక తెలుగుదేశం నాయకుడు మన ఆదరణీయ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారిపై కొన్ని విమర్శలు చేస్తున్నారు. దాని నుంచి ఈరోజు మీడియా ద్వారా మేము దానికి ఖండిస్తున్నాము. మా ఎమ్మెల్యే గారు ఏమో అన్నీ తప్పుదావ పట్టించి అన్నీ సంపాదించుకుంటున్నారంటున్నాడు. ఆయన ఏదో సిపి ఆఫీస్ నుంచి పట్టికవస్ తీసుకొస్తున్నాడు, సిపి ఆఫీస్ నుంచి పట్టికవస్లో బోర్వెల్లు వేస్తున్నారు, బోర్వెల్ 150,000 గాను, ఎమ్నూరు మంత్రాలయం ఆలూరులో 150,000 ఉంటే ఈడ 2 లక్షల రూపాయలకు వేపించినారు, 50,000 ప్రకారం దండి డబ్బు సంపాదించి సహా చేశారు అని చెప్తున్నారు. కానీ ఎక్కడైనా మా ఎమ్మెల్యే గారు తిన్నట్లా ఏమైనా ప్రూఫ్ ఉందా? సిపిఓ గారు ఇచ్చింటారు, ఏమేమి చేసి ఉంటారు, ఎట్లా జరిగింది అని ఇచ్చింటారు. అదోని ఎమ్మెల్యే సాయిపసిరెడ్డి గారు తిన్నారని ఎక్కడైనా ప్రూఫ్ ఉందా? కేవలం విమర్శించుటకు, కేవలం ఎమ్మెల్యే గారు ఆయనది ఒకటి ఇది చేయాలా, దిగజారి చేయాలా, ఆయనకు ఇది అని చెప్పి చేస్తున్నారు తప్ప ఇది చేయడం లేదు. ఎందుకంటే ప్రతిదానికి ఒక ఇది ఉంటాయి, యాడిస్టిక్ అని ఉంటుంది, ఎట్లా శాంక్షన్ చేయాలా, ఏం చేయాలా అని. ఆ ఏరియాలో ఆ విధంగా శాంక్షన్ చేస్తారు, ఇక వాటర్ టేబుల్ ఎంత తక్కువ ఉంది ఎంత చూసి ఆ విధంగా ఒక బోర్వెల్ శాంక్షన్ చేస్తారు. దానికి ఎమ్మెల్యే గారు ఎక్కడన్నా లేదు మా ఏరియాలో 150,000 వరకు కాదు 2 లక్షలకు శాంక్షన్ చేయని ఏమైనా ఎక్కడ ఇచ్చారా, రాసి ఇచ్చారా, అలాంటి పేపర్ ఉంటే చూపించండి. లేదా ఎమ్మెల్యే గారు టెండర్ వేసి ఎమ్మెల్యే గారి పేరుతో కానీ, ఎమ్మెల్యే గారి కుటుంబ పేరుతో కానీ టెండర్లు తీసుకొని ప్రతి బోర్కు 50,000 సంపాదించారని అట్లానే చూపించండి. అది ఏం లేదు, ఊరికే ఎమ్మెల్యే స్వాహా ఇంత పెద్ద స్కామ్ జరిగింది అని చెప్పడం అది హాస్యాస్పదం. ఊరికే ఏదో పేపర్లో రెడ్డి చూపించి సిపిఓ గారు ఎవరైనా రాసి ఇచ్చింటే చూపించండి, మా అధునీ ఎమ్మెల్యే గారు ఇట్లా 150,000 2 లక్షలు చేయమంటే నేను 2 లక్షలు చేశాను అని చూపించింటే చూపించండి. ఎమ్మెల్యే గారు ఎందుకు దాంట్లో పోతారు? ఆ టెండర్ ఉంటుంది, కంట్రాక్టర్ ఉంటారు, కంట్రాక్టర్ పోయి వేస్తారు, కంట్రాక్ట్ చేసుకుంటారు, బిల్ తయారు చేసుకుంటారు, పోతారు. అలాంటి ఏదైనా ఉంటే మీరు పోయి కోర్టులో వేసుకోండి, లేకపోతే కలెక్టర్ గారు ఉన్నారు జిల్లా కలెక్టర్ దగ్గర పోయి సార్ ఇది ఏం సార్ ఇట్లా జరిగింది అని చెప్పి దానిపైన ఎంక్వైరీ చేయించుకోండి, ఏం చేయండి. ఎమ్మెల్యే గారు ఏం సంబంధం దానికి? మీరు చూశారు ఎమ్మెల్యే గారు ఎంతవరకు పని అయితే చాలప్ప, నా ఏరియాలో బోర్లు పడితే చాలప్ప, తొందరగా అయిపోతే మంచిది అని చెప్తుంటారు తప్ప ఎక్కడన్నా ఎక్కువ రేట్ వేసి మా వాళ్ళకి ఇవ్వని చెప్పరు. అది జరగదురా, రాసి ఏమన్నా రాసి ఇచ్చింటే తీసుకుని రమ్మని చెప్పండి, దానికి మేము కూడా ఒప్పుకుంటాం జరిగింది అని చెప్పి ఊరికే ఏదో జరిగింది అని చెప్పడం చాలా హాస్యాస్పదం, అది నిదారము. మా ఎమ్మెల్యే గారు అలాంటి ఎప్పుడు చేయరు, కానీ ఆయన అభివృద్ధి విషయం బోర్లు వేయండి అని చెప్తారు. ఇప్పుడు కొన్ని చోట బోర్లు ఉన్నాయి, మోటార్ లేదు అంటున్నారు, అలాంటి పోండి. ఆ ఏరియాలో పంచాయత్ సచివాలయాలు ఉన్నాయి, అక్కడ ఏమో ఇది ఆఫీసర్లు ఉన్నారు, ప్రతి గ్రామంలో 10-10 మంది ఆఫీసర్లు ఉన్నప్పుడు ఏమైంది గ్రామం మోటార్ని అడగండి, అలాంటి పనులు చేపిస్తే నిలబడి చేపిస్తే ఫలానా మనిషి చేపించారప్ప వచ్చినప్పుడు ఆయన వచ్చి ఇలాంటి మోటార్లు బిగించారప్ప అనే వస్తుంది. ఏమి చూస్తే కేవలం విమర్శించాలా ఆయనకు ఆయన ఇది డౌన్ చేయాలా అని చెప్పి చేస్తే అది మంచి పద్ధతి కాదు. పర్సనల్ దీనిపైన పోదండి దయచేసి. ఏదైనా ఉంటే మీరు కలెక్టర్ ఉన్నారు, జాయింట్ కలెక్టర్ ఉన్నారు, ఇక్కడ లోకల్ ఆఫీసర్లు ఉన్న వద్ద పోండి, ఎందుకు ఇది ఇట్లా చేశారని అడగండి. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ మా దగ్గర ఉంది, ఏం అభివృద్ధి చేయలేదు, రోడ్లు లేదు, డ్రైనేజ్ లేదు అని చెప్తున్నారు. ఎమ్నూరులో ఎంత బాగైంది అని చెప్తున్నారు. ఎమ్ఎన్ఓ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక స్కీమ్ ఉంది, దానికి అమృత స్కీమ్ అది ఏదో స్కీమ్ ఉంది, దాని కింద సపరేట్ దానికి డ్రైనేజ్ దానికి సపరేట్ ఫండ్స్ వస్తాయి. ఆ విధంగా దాంట్లో అన్ని రోడ్ డివైజర్స్ లైటింగ్ ఈటింగ్ అన్ని ఎమ్నూరుకు అది ఉంది. మాకు మా అదృష్టం బాగాలేదు, మా అదునికు ఎప్పుడు మినిస్టర్ రావడం లేదు,
ఇంతకుముందు అక్కడ ఎమ్మెల్యేకు మినిస్టర్ ఉన్నాడు, ఆయన డెవలప్ చేశారు, మాకు మినిస్టరే రావడం లేదు. మినిస్టర్ వస్తే అన్ని ఆటోమేటిక్గా ఫండ్స్ వస్తాయి చేస్తారు. మా ఎమ్మెల్యే గారు ఏదైతే చేయాలి, ప్రతి ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే కాదు, ఎవరు ఎన్నికైన ఎమ్మెల్యే తన ఏరియాలో అభివృద్ధి చేయాలపాలి. అంటే నేను మరి నా జనం ఏం చెప్పాలా అని చెప్పుకుని తిరుగుతుంటారు, కానీ ఊరికే వచ్చిన ఫండ్స్ అన్ని స్వా చేసి కూర్చున్న తర్వాత మరి ఏ ఒకటి ఏంటంటే ఎవరు ఎయ్యరు. ఇన్ని రోజు ఇన్నిసార్లు మా ఎమ్మెల్యే గారు గెలవరు, ఆయనకు ఉంది కాబట్టి, ఆయన చేస్తున్నారు కాబట్టి, ప్రతి ఒక్కరు మాకు మాట్లాడతారు కాబట్టి జరుగుతూ ఉంది. ఇది కూడా తప్పు. ఎమ్మెల్యే వచ్చి సపరేట్ స్టేటస్ అది మున్సిపాలిటీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అది ఏదో అమృత స్కీమ్ అనేది ఉంది, దాని కింద ఆయనకు సపరేట్ ఫండ్స్ వస్తే దానిపైన డెవలప్ చేసుకోపోతారు. మాకు రాలేదు, మాకు ఉండే ఫండ్స్లో చేసుకుపోవాలా. మాకు ఈసారి లాస్ట్ టైం గవర్నమెంట్ వాళ్ళది ఉండే ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే మావారు ఏం చేయలేకపోయినారు. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కానీ 2-3 సంవత్సరాల కరోనాతో ఇదైనా తర్వాత గవర్నమెంట్ స్టేట్ బైఫర్కెట్ అయ్యి ఫండ్స్ లేవు, ఉండే దాంట్లోనే చేసుకుపోతున్నారు. జరుగుతూ ఉంది పని, లేదని కాదు చేస్తూనే ఉన్నారు, జరుగుతూ ఉంది. ఇప్పుడు రోడ్ వైడింగ్ చేయలేదు. రోడ్ వైడింగ్ చేయాలంటే ఎవరో మన లాంటి వాళ్ళు పోతారు, స్టేట్ తీసుకుని వస్తారు, స్టేట్ వచ్చిన తర్వాత పని నిలబడిపోతుంది. ఎంతవరకు చేస్తాం, అందరూ కలిసి రాండి చేస్తామని చెప్పి మనం కూడా మీరు కూడా రావాలా, అది స్టే వికెట్ చేసి చేపిస్తాం మేము, ఈ రోడ్ కంప్లీట్ చేయండి అని చెప్పి స్టే పడితే ఏం చేస్తాం, అట్లా నిలబడిపోయే స్టేట్. ఒక ఆఫీసర్ మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ గోవిందప్ప అండి ఇస్తే ఉంటే ఏదో చేశారని సస్పెండ్ కూడా చేశారు, ఎందుకంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద పని చేశారని చేశారు. ఎవరు చేస్తారు రిస్క్ తీసుకొని? ఇప్పుడు ఈ పనులు మీరు చెప్తున్నారు, ఇది డబ్బు స్వా ఇదన్నీ తీసుకొని పోయి కలెక్టర్ దగ్గర కూర్చోండి, జాయింట్ కలెక్టర్ దగ్గర కూర్చోండి, సార్ ఇది ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని వాళ్ళు ఇస్తారు సమాధానము. మా ఎమ్మెల్యే గారు తిన్నారు, మా ఎమ్మెల్యే గారు తిన్నట్టు ఏమన్నా ఉంటే రాసి ఉంటే ఇవ్వండి. మా ఎమ్మెల్యే గారు ఎక్కడన్నా పెంచమని చెప్పినట్లా, మా ఎమ్మెల్యే గారు ఇది చేయొద్దని చెప్పినట్లా, అది ఏమన్నా ఉంటే చెప్పండి, చేయలేదు. మా ఎమ్మెల్యే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఆస్తులు పెరిగినాయంటే ఎవరికైనా అనే బీదో ముందు నుంచి అనే దండిగా భూములు ఉన్నాయి, భూములపైన ఇది వస్తూ ఉంటుంది, డబ్బు వస్తూ ఉంటుంది, అనే రకరకాల ఇది ఉంటాయి చేసుకుంటారు. దానికి ఇవన్నీ స్వా చేసి కట్టుకున్నారా? ఇది తప్పు, పర్సనల్గా పోదండి. దయచేసి మీరు కూడా గవర్నమెంట్ ఒక నాయకుడు కావాలా, ఒక ఎమ్మెల్యే కావాలా అనుకుంటున్నారు కాబట్టి మీరు కూడా సహకరించండి, చెయ్యండి. మీ పని కూడా మీతో ఫలా మనిషి పోయినాడు ఆ గ్రామంలో, బోర్వాళ్ళు బోర్లు ఉన్నాయి మోటార్ లేదని చెప్పి పోయి నిలదీసి ఆఫీసర్లకు అడిగి చేశారు. ఆయన చెప్పలేకపోతే మా ఎమ్మెల్యే దానిపై ఇంటర్ఫీర్ అయితే చెప్తారు, అంతే తప్ప మా ఎమ్మెల్యేకి ఏం తెలుసు ఆ ఊళ్ళో ఇది ఉందా లేదా అని చెప్పి మీరు చెప్పండి, చెప్పిస్తాం. ఏ గ్రామంలో అయితే మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి చెప్పిచ్చేస్తాం. నా పేరు నియాజ్ అహ్మద్, స్టేట్ వక్ఫ్ బోర్డ్, డిస్ట్రిక్ట్ వక్ఫ్ బోర్డ్ ప్రెసిడెంట్. ఆయనకి ఏదో పదవి కావాలని మమ్మల్ని విమర్శించడం తప్ప వేరే విధంగా ఏం లేదు. మమ్మల్ని విమర్శించేది మానేసి ఆమెకు పదవి కావాలంటే ఇక్కడ కాదు మాట్లాడేది, చంద్రబాబు ఇంటి ముందర పోయి నిరాళ దీక్ష కూర్చోమను, ఎమ్మెల్యే పదవి ఇస్తాడు ఇప్పించుకొచ్చుకోమను. ఇక్కడ మా ఎమ్మెల్యే గురించి అభివృద్ధి గురించి మాట్లాడేది కాదు, అక్కడ ధర్నా చేసి ఎమ్మెల్యే పదవి తీసుకొచ్చుకోమని అభ్యర్థిస్తాం. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజకుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆధుని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003994.